మాటలు చూడాలి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మా హాస్పిటాలిటీ కింగ్ ఆఫ్ వైజాగ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, వారి మొదటి సినిమా నుంచి నేను రాస్తున్నాను సోలో నుంచి. మంచి మనిషి, వారి కత్తికి రకరకాలుగా పదును. సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, ఆయన పాలిటిక్స్లో ఉన్నారు, ప్యాషనెట్గా సినిమాలు తీస్తారు, ఆచితూచి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకొని తీస్తారు, టైం తీసుకుంటారు కానీ మంచి సినిమాలు తీస్తారు. సోలో మాదిరిగా ఈ సినిమా కూడా వారికి మంచి ఘన విజయాన్ని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తాను. అలాగే సత్యం రాసుకోగలిగిన డైరెక్టర్, ఇవాళ రోజున పదే పదే ప్రూవ్ అవుతున్న సత్యం రైటర్ డైరెక్టర్స్ జమానయ్యేది. సో తను స్క్రిప్ట్ నరేషన్ చాలా అద్భుతంగా ఉంది, కొంత రషెస్ కూడా చూశాను నేను, మంచి ఉంటాం గుండెలు పిండేసి ఒక మంచి పాయింటు. అలాగే సరదా ఎంటర్టైన్మెంట్తో ఉండే ఒక మన ఇంట్లో జరుగుతుందా, మన చుట్టుపక్కల వాతావరణం మనం చూసే క్యారెక్టర్స్, భావమర్దల మధ్య చిన్న ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఒకటి చక్కగా ఉంటుంది. అద్భుతంగా రాసుకున్నాడు, అద్భుతంగా తీశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఒకటి నాకు పాట యాక్చువల్గా ప్లే చేయలేదు, ఆ పాట రాయడం కోసం నేను కొంత రష్ కూడా చూశాను. చాలా ఒక అంటే ఏబుల్ దర్శకుడు, ఒక అనుభవజ్ఞ దర్శకుడిలాగా తీశాడు అని చెప్పక తప్పదు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాతో పాటు ఆ విషయాన్ని అతను ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తాను. శేఖర్ చంద్ర మా హరియన్మూల్ గారు అబ్బాయి, తనేంటో తన పనేంటో ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, బండిల్ ఆఫ్ టాలెంట్. ఏ కాంటెంపరీ సూపర్ హిట్ మ్యూజిక్కి తగ్గకుండా ఈ సినిమాలో చిన్న లేదు పెద్ద లేదు, ఒళ్ళు వంచి పనిచేయటమే అతని సూత్రం. అతనికి ఈ సినిమాతో కూడా మంచి బ్రేక్ రావాలని ఆశిస్తూ, నాతో ఓపిక పాట పాడినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఓయ్ నిన్నే టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ మర్చిపోయాను, ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నటువంటి భరత్ అండ్ సృష్టి వాళ్ళిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నాకు ఆశిస్తూ ఉన్నాను. మీ నెక్స్ట్ సినిమాలో కూడా నేను పాట పాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీ పాటలు మేము వినాలని కోరుకుంటున్నాం సార్, మీరు పాడిన పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక లైన్ పాడి వెళ్తే బాగుంటుంది సార్, అక్కడ చూస్తే సరిపోలేదు మాకు. సీరియస్లీ సార్, నేను కావాలంటే మైక్ అక్కడికి తీసుకొచ్చిస్తాను. ఒకటే లైన్. నా సత్తా నాదంటూ నిలువెత్తున నిలబడతా, సొంతంగా నా జెండా నేనే ఎగరేస్తా. పక్కోడి వాచి మనకెందుకు, మన సెల్లోనే టైం ఉందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ నిన్నే.